త్రయోదశాధ్యాయము ఋషి పలికెను ఓ రాజా దేవి యొక్క ఈ శ్రేష్టమగు మహాత్మ్యమును నేను నీకిప్పుడు తెలిపితిని దేవి అట్టి ప్రభా సంపన్నురాలు ఈ జగత్తును భరించునది ఆమెయే అట్లే విద్యను ఇచ్చునదియు భగవంతుడగు విష్ణుదేవుని మాయయును ఆమెయే ఆమె చేత నీవును ఈ వైశ్యుడును వివేకవంతులకు ఇతరులు అజ్ఞానమును పడుచున్నారు ఇతరులు పూర్వమున పడిరి ఇక మీదట పడుదురు ఓ మహారాజా ఆ పరమేశ్వరుని శరణు పొందుము తన్ను పూజించు వారికి ఆమెయే భోగమును స్వర్గమును మోక్షమును ప్రసాదించును మార్కండేయుడు తన శిష్యుడైన భాగురునితో ఇట్లు పలికెను అత్యంత మమకారము వలనను రాజ్యభ్రంశము వలనను ఖిన్నుడైన ఆ సురధ నరపాలుడును ఆ వైశ్యుడును ఆ పలుకులు విని తీక్షణ వ్రతతత్పరుడగు ఆ పేరుగాంచిన ఋషికి ప్రణమిల్లి తపమనర్చుటకై వెంటనే వెళ్ళిరి అంబా సందర్శనార్థులై ఆ వైశ్యుడు రాజును ఒక నది ఇసుక దిబ్బపై కూర్చుండి శ్రేష్టమగు దేవీ సూక్తమును జపించుచూ తపమునర్చిరి మట్టితో దేవీ విగ్రహం ఒకటి చేసుకుని వారిరువురు ఆ ఇసుక దిబ్బలపై పువ్వులతోనూ ధూపముతోనూ అగ్నితోనూ జలతర్పణముతోనూ ఆమెను అర్చించిరి ఆహారము తీసుకొనకయు స్వల్ప ఆహారము తీసుకొనుచును మనస్సును ఆమెయందే నిలిపి ఏకాగ్రబుద్ధితో వారిరువురు తమ శరీర రక్త బిందువులతో తడిసిన బలులను సమర్పించిరి మూడేండ్లు ఇట్లు మనోనిగ్రహముతో ఆరాధింపగా ఆ లోకరక్షకురాలు చండిక సంతుష్టి నుండి ప్రత్యక్షమై వారితో ఇట్లు పలికెను దేవి పలికెను ఓ రాజా కుటుంబ హర్షకారకుడవగు ఓ వైశ్య మీరు కోరినవన్నీ నా యుద్ధ నుండి గైకొనుడు సంతుష్టురాలనై మీకు వారిని ఇచ్చుచున్నాను మార్కండేయుడు పలికెను అంతటా ఆ రాజు మరొక జన్మమున కూడా తొలగిపోకుండా రాజ్యము లభించునట్లును ఈ జన్మమున తన శత్రువుల బలమును బలాత్కారముగా నశింపజేసి తన రాజ్యమును మరల పొందునట్లును కోరుకొనెను విరక్త చిత్తుడును ప్రాజ్ఞుడును అగు ఆ వైశ్యుడు మమతాహంకార రూపమగు నేను నాది అని భావమును కల్పించి సంగమును ప్రోదోదునట్టి జ్ఞానమును కోరుకొనెను దేవి పలికెను ఓ రాజా కొలది దినములలో నీ శత్రువులను నీవు వధించి నీ రాజ్యమును పొందుదువు అది తొలగిపోక అచటనే నీకు నిలిచియుండును నీవు మృదునందిన పిదప వేలుపోగు వివస్వంతుని వలన మరొక పుట్టుకను పొంది సావర్ణి అని పేరుతో భూమిపై మనువు అగుదువు ఓ వైశ్యశ్రేష్ఠుడా నా వలన నీవు కోరుకున్న వరమును నీకు ఇచ్చుచున్నాను సంసిద్ధిని కలిగించు జ్ఞానము నీకు లభించును మార్కండేయుడు పలికెను ఇట్లు వారిరువును కోరిన వరములనిచ్చి వారామెను భక్తిపూర్వకముగా స్తుతించుచుండగాని ఆ దేవి వెంటనే అంతర్ధానమందెను దేవి చేత ఇట్లు వరమును పొంది క్షత్రియ శ్రేష్ఠుడగు సురధును సూర్యుని వలన జన్మమునంది సావర్ణి అను పేరు గల మనువయ్యను సావర్ణ్యను పేలుగల మనువయ్యను క్లీం ఓం శ్రీ మార్కండేయ పురాణమందలి సావర్ణి మన్వంతరమున దేవీ మహాత్మ్యములోని సురధ వైశ్యవర ప్రసాదనము అను పేరిట త్రయోదశాధ్యాయము సమాప్తము శ్రీ సప్తసతీ దేవీ మహాత్మ్యము సమాప్తము ఓం తత్సత్ ఓం అపరాధ క్షమాపణ స్తోత్రము ఓం అపరాధ శరం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ యాం గతిం సమవాప్నోతి నద్దాం బ్రహ్మాదయ సురాం సాపరాధోస్మి శరణం ప్రాప్తస్వాం జగదంబికే ఇదానీమనుకం వ్యూహం యథేచ్ఛసి తథా కురు అజ్ఞానాత్ విస్మృతే భ్రాంత్యా యన్యూనమధికం కృతం తత్సర్వం క్షమ్యతా దేవీ ప్రసీద పరమేశ్వరీ కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే గృహాణాచ్యామి మాం ప్రీత్వా ప్రసీద పరమేశ్వరీ
Sarva Rupa Mayi Devi, Sarvam Devi Mayam Jagat, Atoham Viswarupam Twam, Namami Parameshwarim, Yadaksharam Parabhyastam, Matrahinam Jayad Bhavetam, Purnam Bhavatu Tat Sarvam, Tvat Prasadan Maheshwarim, Yadatra Pathe Jagadambike, Maya Visarga Bindu Aksharahinami, Tadastu Sampurnatamam Prasadaha Sankalpa Siddhischa Sadaiva Jayatam Yanmatra Bindu Bindu Dvitaya Pada Padadvanda Varnadihinam Bhatya Bhatyanu Purvam Prasabhakruti Vasyat Vyaktam Avyaktam Ambaha Om Shanti Shanti Shanti.